తెలుగుతో డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు మరియు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, వృషభ రాశి వారికి నిదానంగా ఓపిగ్గా పనులు చేయడం అలవాటు కాబట్టి వీరి జీవిత భాగస్వామి అర్థం చేసుకుని వెలగాలి. అందరికీ ఉండే వివిధ రకాల కోరికలు వీరికి ఉండవు మరియు ఏదైతే వీరికి లభించిందో అందులోనే సంతోషపడాలి అని భావిస్తారు. ఇంకా దొరికినంతలో తృప్తిగా జీవితం గడపాలని భావిస్తారు. అలాగే ఇంట్లోకి ఏమైనా తీసుకురావాలి అంటే ముందు వెనక ఆలోచించకుండా అప్పు చేసైనా వాటిని తీసుకుంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఎటువంటి తప్పు చేయరు. అలాగే రాశి వారిని అలంకార ప్రియులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వీరు అలంకార వస్తువులను ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటారు. స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు కూడా అందమైన ముఖం కోసం అందంగా కనిపించేందుకు కావలసిన క్రీమ్స్, పౌడర్స్ వంటి వాటితో అలంకరణను చేసుకుంటారు. అలాగే పర్ఫ్యూమ్స్, అత్తర్ వాటికి కూడా డబ్బుని బాగానే ఖర్చు చేస్తారు. అందరికీ ఆకర్షణగా కనిపించడం అంటే వీరికి ఎంతో ఇష్టం. అయితే ఎప్పుడైనా ఈ రాశి వారి భాగస్వామి వీరి మూడ్ని చెడగొట్టినప్పుడు లేదా వారిపై అలిగినప్పుడు వీరికి సుగంధ ద్రవ్యాలను బహుమతిగా ఇస్తే వారు తిరిగి మంచి మూడులోకి వస్తారు మరియు భాగస్వామిపై అలక కూడా తీరిపోతుంది. నిజానికి వృషభ రాశి వారు చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వాళ్ళు. వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు, కానీ వీరు అప్పుడప్పుడు మొండిగా ప్రవర్తిస్తారు. అలాగే వీరు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు వంటి రోజులను కూడా గుర్తించుకొని వారికి మంచి వస్త్రాలు లేదంటే గిఫ్ట్ ఇస్తే వారికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అలాగే రాశి వారికి మాత్రం అలా బయట తిరగడం అస్సలు ఇష్టముండదు. సెలవు దొరికితే ఇంట్లో ప్రశాంతంగా పూజా కార్యక్రమాలు చేసుకొని నిద్రపోవడం లేదా మంచి భోజనం చేసుకొని కబుర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం. కాబట్టి వీరి జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి. అలాగే వీరు కూడా తమ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవాలి. అలాగే రాశి వారు కొన్నిసార్లు తమ జీవిత భాగస్వామి కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది లేదా వీరి జీవిత భాగస్వామి కూడా వీరి కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక వారం వీరికి నచ్చినట్లుండాలి, మరొక వారం వారికి నచ్చినట్లుండాలి. అలా ఒకరికొకరు అర్థం చేసుకుని సరిపెట్టుకుంటే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకా ఈ వృషభ రాశి వారితో వీరి భాగస్వామి గొడవ పడితే ఆ గొడవ మరింతగా పెద్దగా అవుతుంది. కాబట్టి వీరి భాగస్వామి వారితో ప్రేమగా మాట్లాడి వారికి నచ్చిన విధంగా నిదానంగా చెప్పితే వింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకే వస్తుంది. We'll be right back.